हेलो फैमिली वेलकम टू माय चैनल नेनु ई रोज़ चूपिस्तानुकुन्नदि दोसा दोसाला एमुंदि अंदरिकि तेलिसिंदे कदा अनि अनुकोवच्चु कानी स्ट्रीट स्टाइल दोसा मेबी फंक्षन स्टाइल दोसा अनि कूडा अनोच्चु और रामकि बंडि दोसा అందరికీ చాలా ఇష్టం కదా దోశ రామ్కి బండి దోశ సో అది ఈజీగా మన ఇంట్లో ఎలా చేసుకోవాలో లెట్స్ గెట్ స్టార్టెడ్ అయితే ముందుగా నేను దీనికి నార్మల్ మినపప్పు వాడట్లేదు బ్లాక్ ఉరక్ బీన్స్ వాడుతున్నాను అంటే గుండు మినపప్పు బ్లాక్ది అది హెల్త్కి కొంచెం మంచిది సో టేస్ట్లో అయితే ఏ తేడా ఉండదు ఫస్ట్ ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకునే ముందు ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి సో ఆ పౌడర్కి కావాల్సింది సాల్ట్ పుట్నాలు అండ్ కారం దీన్ని మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా పౌడర్ అయిపోతుంది అండ్ దెన్ ఇంకొకటి ప్రిపేర్ చేసుకోవాలి అది ఉప్మా సో 1 గ్లాస్ వాటర్లో 2 టీ స్పూన్స్ ఆఫ్ ఉప్మా రవ్వ అండ్ సాల్ట్ వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి ఉప్మా తవా హీట్ చేసుకొని దోశ బ్యాటర్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి దాని మీద దాని తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉప్మా అండ్ పౌడర్ని కూడా వేసేసుకోవాలి తర్వాత కొంచెం బటర్ ఆనియన్స్ క్యారెట్ కొరియాండర్ కొంచెం చీజ్ అండ్ వీటిని బాగా మిక్స్ చేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి అండ్ నేను ఇప్పుడు దీని మీద పనీర్ని గ్రేట్ చేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ టోటల్గా మీకు కావాలంటే వేసుకోవచ్చు అండ్ నేను దీన్ని ఘీ వేసుకొని రోస్ట్ చేసుకున్నాను అంతే చాలా టేస్టీగా ఉంది అండ్ క్రిస్పీగా కూడా ఉంది మీకు నేను వీడియోలో చూపించలేకపోతున్నాను అండ్ దీని మీరు చట్నీతో సర్వ్ చేసేసుకుంటే సింపుల్ చూసారు కదా స్ట్రీట్ స్టైల్ దోశ ఎంత ఈజీగా మన ఇంట్లో మనమే చేసుకోవచ్చు ఇందులో మీరు కావాలంటే చీజ్ అండ్ పనీర్ ఇగ్నోర్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ కదా చాలా కష్టంగా దొరుకుతున్నాయి ఐటమ్సే సో ఈ చీజ్ అండ్ పనీర్ ఇగ్నోర్ చేసి మిగతా దోశ అంతా చేసుకోండి సేమ్ ఉంటుంది బట్ కొంచెం ఘీ ఎక్కువ వేసుకోండి ఓకే అండ్ తినడం అయితే అన్నీ తింటున్నాము కానీ అది దాని ఆరిజిన్స్ ఎక్కడి నుంచి మోస్ట్లీ చాలామంది తమిళనాడు అనుకుంటున్నారు కదా కానీ కాదంట కర్ణాటక అని కూడా విన్నాను దాని మీద డిబేట్ ఎందుకులే ఇప్పుడు మనకి టేస్ట్ ఇంపార్టెంట్ సో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అండ్ టేస్ట్ ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీలో ఎంతమందికి తెలుసు ఎన్ని రకాల దోసెస్ ఉంటాయని నార్మల్గా మనం బండ్ల మీద అయితే 99 దోశ పాయింట్ అని చూస్తాం అంతవరకే తెలుసు మనకి ఆ 99 దోశ అంటాడు కానీ వాడు అందులో ఎన్ని రకాలు పెడతారో మనకు నిజంగా తెలియదు కానీ నిజంగా చెప్పాలంటే 600 అండ్ అబోవ్ దోశ టైప్స్ ఉన్నాయంట తెలుసా ఐ వాజ్ షాక్డ్ 600 అండ్ ప్లస్ దోశ టైప్స్ ఓఎన్జీ అందులో నేను నా లైఫ్ టైంలో హార్డ్లీ ఒక 10 తినుంటాను అంతే మేబీ అది కూడా అండ్ మీకు ఇంకోటి తెలుసా మీరు జనరల్గా ఎంత పెద్ద దోశ తినుంటారు ఆర్ చూసుంటారు వీడియోస్లో అట్లీస్ట్ 70 mm దోశ ఆర్ ఎంఎల్ఓ దోశ అని పెద్ద పెద్దగా ఇస్తారు కదా కానీ మీకు తెలుసా యాక్చువల్ ద లాంగెస్ట్ దోశ అది కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డ్లో వచ్చింది దాట్ ఈస్ 16.68 meters దోశ అంత పెద్దది దానికి ఎంత పెద్ద తవా యూస్ చేశారు అండ్ అఫీషియల్గా అయితే ఇది పెద్ద దోశ కానీ నిజంగా చెన్నైలో ఎవరు చేశారంట 100 feet దోశ ఇమాజిన్ 100 feet దోశ మనమే 6 feet 7 feet ఉంటాము బట్ దాట్ ఈస్ 100 feet దోశ అది కూడా 60 chefs కలిపి చేశారంట అంత పెద్ద దోశ వావ్ And don't forget to like, share, and subscribe my channel.